ప్రేజ్ లార్డ్ అందరికి. యారడా మీటింగ్ వెళ్ళినప్పుడు బ్రదర్ గారు వచ్చారు మా ఇంటి కాసి వస్తే ఆ రోజు మా బ్రదర్ గారు మా ఇంటికి వచ్చి మా పాపకి ప్రేయర్ చేశారు. అంటే మా ఇంట్లో అందరూ ఆడపిల్లలమే, తొమ్మండుగురు ఆడపిల్లలమేండి. మా వీధిలో అందరూ అనేవారు, ఈ అమ్మ వాళ్ళ అమ్మకి ఆడపిల్లలు, వాళ్ళ కూతురికి ఆడపిల్లలే, ఈ మనవరాలు కూడా ఆడపిల్లలే పుడుతుంది అనుకొని ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళన చేసేవారు. అప్పుడు బ్రదర్ గారు వెళ్లే తోవలో మా ఇంటికి వచ్చి సందర్శించి అప్పుడు మా ఇల్లు కూడా సరిగ్గా పూర్తిగా కట్టలేదు, సగం వరకే మా ఇల్లు కట్టించాము. ఆ ఇల్లు కూడా ఆగిపోయింది. ఆగిపోతే ఆ టైంలోని మా గృహం కూడా ఆగిపోయింది బ్రదర్ అని అని చెప్తే మా గృహం కోసం కూడా ప్రేయర్ చేసి అప్పుడు మా పెద్ద పాప కడుపు మీద చెయ్యి వేసి ప్రేయర్ చేశారు. అమ్మ నువ్వు ఆడొద్దు, నీకు పండండి మగపిల్లడే పుడతాడు అనుకొని మా పెద్ద పాపకు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన విత్ ఇన్ 10 డేస్ లోని పండండి మగ బిడ్డని ఇచ్చారండి. దేవుడికే స్తోత్రం అండి. చూడండి, ఒకటి ఏంటంటే మొత్తం వీళ్ళ కుటుంబంలో అందరికి ఆడపిల్లలంట. ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్ దే ఆస్క్డ్ ఫర్ ఏ male baby in their family, because whole their family, in their family there are 9 girl babies. Brothers intilo tarvata vallu mottam kutumbamlo unna vallu andarki aada pillalanta. So in their family everybody had girl babies. So ivuda akkala papa enna nalladu 9th month appudu kuda andaru em anukuntunnaru ante vallu family lo andaru em anukuntunnaru ante aa bitta kuda aada bitta pottapothundi cheppi anukuntunnaru. ఎందుకంటే అందరు ఆడపిల్లలు కాబట్టి. సో వన్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్ షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ షీ వాజ్ ఇన్ 9th month ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీ. బట్ ఐ వెంట్ టు హర్ అండ్ ఐ ప్రైడ్ ఫర్ హర్. ఎవ్రీబడి థాట్ దట్ దిస్ టైమ్ ఆల్సో ద కన్ఫైన్మెంట్ విల్ బి గర్ల్ బేబీ. నేను ప్రార్థన చేసి ఏం కావాలి చెప్పి అడిగితే మా ఇంట్లో మగ సంతానం లేదు, మాకు మగ బిడ్డ కావాలన్నారు. సో వెన్ ఐ ఆస్క్డ్ దెమ్ దే టోల్డ్ మీ దట్ వి వాంట్ ఎ మేల్ బేబీ ఇన్ అవర్ హౌస్. జస్ట్ ప్రార్థన చేసి నీకు మగ బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పడం జరిగింది. దేవుడు అద్భుతంగా మగ బిడ్డను ఇచ్చాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరచండి. హల్లెలూయా. చూడండి ఆ శాపాన్ని దేవుడు విరిచేస్తాడు. సో దట్ డే ఐ ప్రే టు ద లార్డ్ టు గ్రాంట్ దెం ఎ మేల్ బేబీ అండ్ దట్ డే ద లార్డ్ హస్ బ్రోకెన్ ద కర్స్ అపాన్ దేర్ ఫ్యామిలీ. నంబర్ 2, వాళ్ళ ఇల్లు మధ్యలో ఆగిపోయింది. అండ్ ద సెకండ్ ప్రేయర్ రిక్వెస్ట్ దే టోల్డ్ మీ ఇస్ దే వర్ కన్స్ట్రక్టింగ్ అన్ ఓన్ హౌస్ అండ్ ఇట్ స్టాప్డ్ ఇన్ ద మిడిల్. కానీ దేవుని ఆత్మశక్తి పనిచేయటం వలన దేవుని బిడ్డలారా నేను ఆశీర్వదించి దీవించి వెళ్ళాను. వెళ్ళిన కొన్ని రోజులకి ఆ ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయిందంట. సో ఐ ప్రేడ్ దట్ డే అండ్ ఐ బ్లెస్డ్ దట్ హౌస్ అండ్ ఆఫ్టర్ ఐ వెంట్ బ్యాక్ అండ్ దే వర్ నౌ టెల్లింగ్ దట్ ఇమిడియట్లీ ఆఫ్టర్ మై రిట్రీవల్ ద హౌస్ హాస్ బీన్ కంప్లీటెడ్. మన హృదయ వాంఛలు దేవుడు తీర్చబోతున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి విశాఖపట్నంలో దహించు అగ్ని స్థుతి ఆరాధన స్వస్థత కూడిక నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. I greet you in the name of Lord of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. God spoke me about his divine touch. దేవుడు దైవిక తాకిడి గురించి మాట్లాడాడు. Divine touch is a heavenly touch. దైవిక తాకిడి అది పరలోకపు తాకిడి అయి ఉన్నది. It's a touch of power and a transforming touch. అది శక్తి కలిగిన తాకిడి, పరివర్తన చెందించే లేదా రూపాంతరపరచే తాకిడి. It's a touch that produces changes. మరియు అది జీవితంలో మార్పులను, పెను మార్పులను కలిగించేది. And it is different from an ordinary touch of a friend. మీ స్నేహితుల సాధారణ తాకిడి కంటే కూడా ఇది చాలా వ్యత్యాసమైన తాకిడి. Our spouse. లేదా భాగస్వామి, జీవిత భాగస్వామి తాకిడి కంటే వ్యత్యాసమైనది. Our colleagues. లేదా జత పని వారి యొక్క తాకిడి కంటే ప్రత్యేకమైనది. A touch could be by laying of hands or through spoken word, deeds or action. ఈ తాకిడి అనేటువంటిది నేరుగా చేతుల ద్వారా తాకే తాకిడి కావచ్చు, మాటల ద్వారా, క్రియల ద్వారా, పనుల ద్వారా, చూపించే వాటి ద్వారా ఈ తాకిడిని పొందుకోవచ్చు. How many of you know about the finger of God? ఎంతమందికి దేవుని వ్రేలు గురించి తెలుసు? There are so many scriptures talks about the finger of God. దేవుని వ్రేలు గురించి అనేకమైనటువంటి విషయాలు
పరిశుద్ధ గ్రంథము తేటతెల్లంగా తెలియజేస్తుంది. టుడే ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది ఫింగర్ ఆఫ్ గాడ్. ఈ రోజు దేవుని యొక్క వేళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఐ నో నాకు తెలుసు. యు హావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉంచి ఉన్నాయి. యు హావ్ సో మెనీ బర్డెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నో భారములతో వచ్చి ఉన్నావు. సమ్ పీపుల్ హావ్ ద డిమోనైజ్డ్ యోక. కొంతమంది మీద దుష్ట కాడి ఉంది. ఈవెన్ సమ్ పీపుల్ ఆర్ క్యారింగ్ ద family responsibility. కొంతమంది జీవిత కుటుంబ బాధ్యతను మోస్తూ ఉన్నారు. Though you are a young బౌసన్ నీవు నిజమే నువ్వు చాలా చిన్నవాడివి. The whole family depend on you. కానీ చిన్నతనములోనే నీ మీద కుటుంబ భారం బాధ్యత మోపబడి ఉంది. Even though అయినప్పటికీ you are not able to supply their needs. కుటుంబ అవసరతలు అక్రతలు తీర్చలేని స్థితిలో ఉన్నావు. You are not satisfied your family members. నీ కుటుంబీకులను సంతృప్తి పరచలేకపోతుంది. Why I am suffering like this? ఎందుకు నేను ఇలా శ్రమపడాలి? Even some of you praying like this. మీలో అనేక మందిలా ప్రార్థిస్తూ ఉన్నారు. Lord enough. ప్రభువా చాలు. టేక్ మీ మై లైఫ్. ఇక నా జీవితాన్ని తీసుకో. ఐ డోంట్ వాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో జీవించాలని ఆశ లేదు. ఐ డోంట్ ఏబుల్ టు bear all these accusations on me. ee nindalu na meeda pade ee neralu nenu bharinchalekapothunnu. Go end of this life. ee jeevitham ikka chaalu. Like that many people are crying like anything. అనేక మంది ఇలా కన్నీరు మున్నీరుతో మీరు ఏడుస్తూ ఉన్నారు. ఐ కేమ్ విత్ ఆన్సర్ ఫర్ యు. అయితే ఇలాంటి వారందరి కొరకు ఒక జవాబుతో నేను ముందుకు వచ్చి ఉన్నాను. యు హావ్ ద క్వశ్చన్. నీకు ప్రశ్న ఉంది. బట్ ఐ హావ్ ద ఆన్సర్. నా దగ్గర జవాబు ఉంది. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యు అండ్ మీ. నీకు నాకు ఉన్న తేడా వ్యత్యాసం ఇదే. వాట్ ఇస్ ద ఆన్సర్. ఏది ద జవాబు? ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఎవరీ సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్. నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఒక్కటే. అది దేవుని వ్రేలు అయి ఉన్నది. ఫింగర్ ఆఫ్ గాడ్. దేవుని వ్రేలు. హల్లెలూయా. What God finger can do now? ఇప్పుడు ఆ వేలు ఏం చేస్తుంది? What it can do for you? నీ కొరకు ఆ వేలు ఏం చేస్తుంది? The finger of God can write anything. దేవుని వేలు నీ కొరకు ఏదైనా రాయగలదు. It's a writing finger. అది రాసే వేలు. Bible says. పరిశుద్ధ గ్రంథం అంటుంది. God wrote all 10 commandments with his own fingers. తన సొంత వేలుతో దేవుడు 10 ఆజ్ఞలు రాసి ఉన్నాడు. Hallelujah. Hallelujah. God's finger can write anything. దేవుని వేలు ఏదైనా రాయగలదు. Can you read Exodus? నిర్గమకాండం 31 verse 18. 31వ అధ్యాయం 18వ వచనం. The Bible says. దేవుని వాక్యం అంటుంది. When he had made an end of the speaking with him on Mount Sinai. ఆ సీనాయి కొండ మీద మోషేతో దేవుడు మాటలు మాట్లాడటం చాలించిన తరువాత. He gave Moses two tablets of the testimony. ఆయన రెండు రాతి పలకలను సాక్ష్యార్థమై ఇచ్చాడు. Tablets of stone written with the finger of God. దేవుని వ్రేలితో రాయబడిన రెండు రాతి పలకలు. హల్లెలూయా హల్లెలూయా. This is a supernatural experience. ఇది ఒక అసాధారణమైనటువంటి జీవిత విధానం. If you want to see this experience, ఈ అనుభవం నువ్వు చూడాలి అంటే, let me ask one more question. మరొక ప్రశ్న అడుగుతున్నాను. Who can saw the writing? ఎవరు గాడ్ ఎవరు చూశారు దేవుని చేవ్రాతను? Moses saw it. మోషే చూశాడు. Who is this Moses? ఎవరి మోషే? హల్లెలూయా హల్లెలూయా. 31:18. 31:18. One who heard the voice of God, he saw the writing of God. దేవుని స్వరమును విన్న వ్యక్తే దేవుని వ్రేలి చే వ్రాతను చూసి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. Today, ఈ రోజు, I want take you to another realm. మరొక మండలంలోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాను. నౌ ఐ టెల్ యు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫర్గెట్ యువర్ నీడ్స్. మీ అవసరతలు అక్రతలు మర్చిపోండి. గాడ్ వాంట్ టు టేక్ యు టు ది అనదర్ రలమ్. దేవుడు మిమ్మల్ని మరొక మండలంలోనికి తీసుకెళ్లబోతున్నాడు. అనదర్ రలమ్ ఇస్ హియరింగ్ ది వాయిస్ ఆఫ్ గాడ్. ఆ మరొక మండలము ఏదో కాదు, అది దేవుని స్వరమును వినే మండలం అయ్యును. సే హల్లెలూయా హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ హియరింగ్ ది వాయిస్ ఆఫ్ గాడ్, మీరు దేవుని స్వరమును వినగలిగితే, సంథింగ్ ఇస్ ఇన్వర్స్ ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో ఒక నూతనమైనది జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. టు హియరింగ్ ది వాయిస్ ఆఫ్
God. దేవుని స్వరమును వినటానికి. Or dreaming. కలలు. Vision. లేదా దర్శనము. Word of God. దేవుని వాక్యం. Prophecy. ప్రవచనం. Or promise of God. లేదా దేవుని వాగ్దానం. All are investment of God. ఇవన్నీ కూడా మన ఆత్మలో దేవుడు పెట్టుబడిగా పెట్టేవి. Hallelujah. Hallelujah. In Old Testament. పాత నిబంధనలో. After he heard the voice of God. దేవుని స్వరమును విన్న తరువాత. He saw the finger of God writing something. దేవుని స్వరము రాయటం చూసాడు మోషే. After many years. అనేక many long years. అనేక సంవత్సరాల తర్వాత. Jesus came as a form of the man to the world. యేసయ్య లోకమునకు నరుడిగా ఆయన వచ్చాడు. He also ఆయన కూడా నేల మీద రాస్తూ ఉన్నాడు. What he wrote? ఆయన ఏం రాశాడు? Please turn to John. చూడండి యోహాను సువార్త చాప్టర్ 8 8వ అధ్యాయం అండ్ 8 8వ వచనం. Again he stooped down and wrote on the ground. ఆయన మళ్ళా వంగి నేల మీద రాయిచుండెను. Father of God, తండ్రి అయిన దేవుడు, wrote on the tablet of stone. రాతి పలకల మీద తన చే వ్రాత వేలుతో రాశాడు. Son of God, దేవుని కుమారుడు, writing on the ground. ఆయన నేల మీద రాస్తూ ఉన్నాడు. What he wrote? ఏం రాశాడు? He wrote the forgiveness. ఆయన క్షమాపణను రాశాడు. హల్లెలూయా. హల్లెలూయా. The forgiveness is a essential of the all the blessing. క్షమాపణ ఆశీర్వాదములన్నిటికంటే కూడా ప్రప్రథమమైనది, ప్రాముఖ్యమైనది. All the blessing began with forgiveness. క్షమాపణతోనే ఆశీర్వాదాలన్నీ ప్రారంభమవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. Even if you want to get the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న, ఇట్స్ ఆల్సో స్టార్ట్ విత్ ఫర్గివ్నెస్. క్షమాపణతోనే ప్రారంభమవుతుంది. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్, అపోస్తల కార్యములు చాప్టర్ 2 రెండవ అధ్యాయం వర్స్ 38 38వ వచనం. హల్లెలూయా. ద బైబిల్ సేస్, దేవుని వాక్యం అంటుంది, ద హోలీ స్పిరిట్ విల్ గివెన్ టు ఓన్లీ దోస్ హూ ఫర్గివ్ దేర్ సిన్. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నారో వారు క్షమించబడినటువంటి పాప క్షమాపణ పొందాలి. ద పీటర్ సేస్, పేతురు అంటున్నాడు, రిపెంట్ అండ్ లెట్ ఎవరీ one of you baptized in the name of Jesus Christ for the remission of sins. మీరందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందండి. అప్పుడు మీరు you shall receive the gifts of the Holy Spirit. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. హల్లెలూయా. The forgiveness is the beginning of your blessings. పాప క్షమాపణ అనేది ఆశీర్వాదానికి ప్రప్రథమమైనది. Please believe me. నన్ను నమ్మండి. He is writing something here. ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఏదో. His finger is writing something here. ఆయన వ్రేలు ఏదో రాస్తూ ఉంది. You know what he is writing? ఏం రాస్తూ ఉన్నాడు? All your sins are forgiven. ఏమనే మీ పాపములను క్షమించే క్షమాపణ రాసి ఉన్నాడు. యు ఆర్ ద న్యూ క్రియేషన్. మీరు నూతన సృష్టి అయ్యున్నారు. న్యూ స్పిరిట్, నూతన ఆత్మ, న్యూ అనాయింటింగ్, నూతన అభిషేకం. సే హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. మీరందరూ దీవించబడబోతున్నారు. బై ది వే హి ఇస్ రైటింగ్ సమ్ ప్రామిసెస్ ఫర్ యు. అంత మాత్రమే కాదు, మీ కొరకైన నూతన వాగ్దానములు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బుక్ ఆఫ్ జెఫనియా 3:17-20. జెఫనియా 3:17-20. నోట్ ఇట్ డౌన్ ద ప్రామిసెస్. దేవుని వాగ్దానాలను రాసుకోనండి. హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 2. రెండోది హగ్గయి 2:19. హగ్గయి 2:19. అండ్ Joshua 1:9. యెహోషువ 1:9. These are the promises for you today. ఈ రోజు మీ కొరకైన వాగ్దానములు ఇవి. As I said, it's a investment of your life. నేను చెప్పాను, ఇది మీ ఆత్మలో దేవుని పెట్టుబడి. One day it's going to be fulfilled in your life. ఒకానొక రోజున ఇది నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. నో డౌట్ ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్. ఇక ఆ పెట్టుబడి విషయంలో అనుమానమే లేదు. హల్లెలూయా. ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గాడ్. అది దేవుని పెట్టుబడి. సన్ ఆఫ్ గాడ్ రైటింగ్ సంథింగ్ హియర్. దేవుని కుమారుడు ఇక్కడ ఏదో రాస్తూ ఉన్నాడు. సన్ ఆఫ్ గాడ్ ఇస్ రైటింగ్ సంథింగ్ హియర్. దేవుని కుమారుడు ఏదో రాస్తూ ఉన్నాడు ఇక్కడ. జాన్ చాప్టర్ 14:14. యోహాను సువార్త 14:14. బుక్ ఆఫ్ మీకా 7:15. మీకా 7:15. డిట్రోమెని చాప్టర్ 1:11. ఇది ఉపదేశకాండం 1:11. Deuteronomy chapter 28 verse 13 and 14. దివ్యదేశ కాండం 28:13-14. All the promises written by God. ఈ వాగ్దానములన్నీ కూడా దేవుడు రాసి ఉన్నాడు. This is a key of miracle. ఇది
అద్భుతములకు తాళపు చెవి. దిస్ ఇస్ ఎ కీ ఆఫ్ యువర్ మరక్కన్. ఇది నీ అద్భుతముల కొరకైన తాళపు చెవి. హల్లెలూయా హల్లెలూయా. అండ్ ఆల్ దట్ ఇస్ రైటింగ్ సంథింగ్. మరియు ఆయన ఏదో రాస్తున్నాడు. ఐ విల్ మేక్ యు as the richest person in the world. నేను మిమ్మల్ని ప్రపంచములో గొప్ప ఐశ్వర్యవంతునిగా చేయబోతున్నాను. స్పిరిచువల్లీ ఫిజికల్లీ యు ఆర్ గోయింగ్ టు బి రిచ్. ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా మీరు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. సే హల్లెలూయా హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు సీ ద ఫింగర్ ఆఫ్ గాడ్? ఎంతమంది దేవుని వేలును చూడాలనుకుంటున్నారు? లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. Father, ప్రియ పరలోకపు తండ్రి, I pray, నేను ప్రార్థిస్తున్నాను, in the name of Lord of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, the people wants your touch, Lord, ప్రభువా నీ తాకిడి ప్రజలకు అవసరం, they want to see the finger, వారు నీ వేలును చూడాలి, they want to see your finger, వారు నీ వేలును చూడాలని ఆశిస్తున్నారు, in the name of Jesus, యేసు నామములో, Lord, my people are suffering, అయ్యా నా ప్రజలు బాధపడుతున్నారు, my people are going with Lord of trials and temptations, నా ప్రజలు కష్టాల శోధనలకు వెళ్తున్నారు, you are my God, నీవు నా దేవుడవు, Lord, I pray for my people. ప్రభువా ప్రజల పక్షముగా ప్రార్థిస్తున్నాను. I pray for my people. నా ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. Lord, bless my children. నా పిల్లలను దీవించండి. In the name of Jesus. యేసు నామములో. Receive. పొందుకో. See the power of God. దేవుని శక్తిని చూడు. Power of God. దేవుని శక్తి. Power of God. దేవుని శక్తి. Touch of God is nothing but power of God. దైవ శక్తి. Power of Jesus. యేసు 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 శక్తి. Fire. తండ్రి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494900074 మరియు 75. See what a beautiful testimony she gave just now. చూడండి సహోదరి ఇప్పుడు ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్నారు. She was great in financial need. ఈ సహోదరి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. She came to me, I prayed and I gave a currency, anointed currency. I gave 10 rupees. అటువంటి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు ఈ సహోదరి నా ఇద్దరికి వచ్చినప్పుడు నేను ప్రార్థించి ఒక 10 రూపాయల కరెన్సీ నోట్ ఇచ్చాను. 50,050 rupees is added in her account. 50 రూపాయలు ఉండగా 50,000 యాడ్ అయ్యి 50,050 రూపాయలు ఉండడం జరిగింది. God supply her needs in time. దేవుడు సరైన సమయంలో తన అక్కర్లన్నీ తీర్చాడు. Once she came to our prayer meeting and this mother, they both came to my house for prayer because she was ill. ఒక రోజు వారి తల్లి గారు వారి కుమార్తె మా ఇంటికి ప్రార్థనకు వచ్చారు. ఎందుకంటే వారు కొంచెం బలహీనంగా ఉండడం వలన మా ఇంటికి వచ్చారు. I released the anointing and sent them their home. నేను అభిషేకాన్ని విడుదల చేసి ప్రార్థించి వారిని ఇంటికి పంపాను. You know what happened? ఏం జరిగిందో తెలుసా? Soon after they reached the home, they saw the snow falling in their house. వారింటికి వెళ్ళిన వెంటనే దేవుని మహిమ మంచు వలె వారి రూమ్ లో వారి ఇంట్లో దిగడం చూశారు. Literally they saw the snow in their home. అక్షరాల వారు మంచుని వారి ఇంట్లో చూశారు. కొట్టండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అమ్మా దర్శనమా? దర్శనంలో చూసావా లేకపోతే నిజంగానే చూసావా? నిజంగానే చూసాను. నిజంగా చూసాం డాడీ. అప్పటి నుంచి మా ఇంట్లో సంతోషంగా సమాధానంగా ఉన్నాం డాడీ మేము. Hallelujah, what a beautiful God we are serving. మన సేవిస్తున్న దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. Literally with physical eyes they saw snow falling inside of the room. అక్షరాలా భౌతికమైన నేత్రాలతో మంచు దేవుని మహిమ మంచు వలె వారి ఇంట్లో దిగడం చూశారు. కొట్టండి గట్టిగా చెప్పండి. This అమ్మ says,
after we saw that snow from there till today we feel full of joy in our home. The Holy Spirit joy, the Holy Spirit anointing overflowing in our home. ఈ తల్లి గారు ఏం సాక్ష్యం ఇస్తున్నారు అంటే మేము మా ఇంట్లో దేవుని మహిమను చూసిన ఆనాటి నుండి ఈ రోజు వరకు దేవుని ఆనందం పరిశుద్ధాత్మయందలే ఆనందం మా గృహంలో ఉండడాన్ని మేము చూస్తున్నాము అని చెప్పారు. హల్లెలూయా. A neighbor family, one of the neighbor family, her sister, that friend husband, he has the bone cancer. Thank God when she applied the prayer oil, when she sent the anointed daginchukuna anointed hanky, and he was completely healed. Supposed to go to operation, but doctor said no need operation, just medicine is enough. They sent with the medicine. All glory to God. Mariya kadbutamaina sakshya veeru panchukuntunaru adeyentante veeru porugu intilo unna varu bone cancer tho baadhapadutunna samayamlo పాస్టర్ గారు ప్రార్థించినటువంటి అభిషేక తైలాన్ని తీసుకెళ్లి వారికి ఇవ్వగా వారు రాసుకునే వెంటనే దేవుడు అద్భుతంగా ఆ బోన్ క్యాన్సర్ నుంచి స్వస్థపరిచాడు. దే ఆర్ ద టెస్టిమోనీ ఆఫ్ గాడ్. మీరు దేవునికి సాక్షులు. గాడ్ బ్లెస్ యు. హైదరాబాద్ లో పరిశుద్ధాత్మని బలమైన ప్రేరేపణను బట్టి దహించువగ్ని ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మీ కొరకు ప్రార్థించుటకు ప్రార్థన యోధులు సిద్ధముగా ఉన్నారు. స్థలం దహించువగ్ని ప్రార్థనా గోపురం, డోర్ నంబర్ 6-4-478/1, కృష్ణానగర్ కాలనీ, గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ ఎదురుగా, ముషీరాబాద్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9494940074 and 75. He is the deaf man. Ina chevidithanamuto baadhapadutunnaru. As I am going to pass through him, my shadow is going to fall on him. Nenu ala daati velutu undaga naa needa athana meeda padutundi. Let's see what will happen to him. Em jarugutundo chuddam ippudu. Hallelujah. Hallelujah. Yes. Hallelujah. What is your name? Sujanaran. ye chelu unapadu rendu ida ee parenti Sujanaran cheppandi. Yesu Yesu nannu muttadu naaku swasthata Yesu ఇచ్చాడు. ముగ్గురు పిల్లలు వినపడుతుంది. 3 ఇయర్స్. హల్లెలూయా. ఈవెన్ ద షాడో ఆఫ్ ద అనాయింటెడ్ వన్ కెన్ బ్లెస్సింగ్ 2000s. అభిషేకము కలిగినటువంటి వ్యక్తి యొక్క నీడ పడినప్పుడు వేల కొలది ప్రజలు స్వస్థత పొందుకుంటారు. దిస్ ఇస్ ఎ టెస్టిమనీ. ఇప్పుడు మీరు చూశారు, ఇది ఇప్పుడు జరిగిన ఒక గొప్ప అద్భుతం. హి వాస్ ఎ టఫ్ మ్యాన్. అతను చెవిడితనంతో బాధపడుతున్నాడు. ఐ డిడ్ంట్ ప్రే. నేను ప్రార్థించలేదు. ఐ డిడ్ంట్ లే మై హ్యాండ్. నా చేతులు అతని మీద జస్ట్ తాకలేదు. వైల్ ఐ యామ్ పాసింగ్ త్రూ. నేను అతని దాటి వెళుతూ ఉండగా మై షాడో టచ్డ్ హిమ్. నా నీడ అతని మై షాడో ఫాల్ ఆన్ హిమ్. నా నీడ అతని మీద పడింది. హి గాట్ ద హీలింగ్. స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. ఇందాక నేను ఎంత ఆశ్రయంపు ఉన్నాను, ఈ కూటాలకు వచ్చినాంచి నా జీవితంలో ఎన్నో మేలు జరిగినాయి. ఇందాక దైవ సేవకుడు యేసు రక్తం మీ మీద పడును అన్నప్పుడు ఆయన రక్తం నా మీద పడి నాకు విడుదల వచ్చింది, నన్ను అభిషేకించినాడు. నాకు ఎంతో సంతోషంగా సమాధానంగా ఉంది, ఎంతో నెమ్మది దొరికింది. దేవుడు సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వించను గాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దహించగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దహించగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమందిర సొంతం మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని
దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దినం లోపలనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు, 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070100100193566, ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 00001 07, యాక్సిస్ బ్యాంక్ టీనగర్ బ్రాంచ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఇండియా. వివరాలకు సెల్ నంబర్స్ 888-555-1216 మరియు 888-555-1218. విశాఖపట్నంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడిక నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. ప్రకాశం జిల్లా చీరాలలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు నవంబర్ 22, 23, 24 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు చెన్నై. మీ కొరకు వాక్య పరిచర్య చేసి మిమ్ములను ఆరాధనలో నడిపించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించునయున్నారు. ఈ కూడికకు అందరూ ఆహ్వానితులే. స్థలం సెయింట్ మార్క్స్ సెంటనరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, SBI అకౌంట్ నంబర్ 357-222-44370, IFS కోడ్ SBIN 00009 04, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావ, రాజమహేంద్రవరం, పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు.